హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. చాలామంది జాతకపరంగా నాగదోషం, సర్పదోషం, కాలసర్పదోషం వంటి వాటితో బాధపడుతూ ఉంటారు. వీటన్నింటికీ పరిష్కార మార్గం కోసం అన్వేషిస్తూ ఉంటారు. ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేయడంతో పాటు జాతకపరంగా ఇటువంటి సమస్యలే ఉన్నా వాటికి మార్గాన్ని చూపేటువంటి కార్యక్రమమే నాగసిద్ధి. మనతో పాటు ఇవాళ స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు, ప్రముఖ జ్యోతిష్య వాస్తు శాస్త్ర పండితులు, సహస్ర నాగ ప్రతిష్టాపనాచార్య బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. వారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్తే గురుగారు. కార్యక్రమానికి స్వాగతం గురుగారు. గురుగారు, ఏదైనా చక్కని శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ధ్యానం వందే శంభవ మహాపతిం సురగురుం, వందే జగత్కారణం, వందే పన్నగభూషణం మృగధరం, వందే పశూనాం పతిం, వందే సూర్యశశాంగమన్యనజనం, వందే ముకుంద ప్రియం, వందే భక్తజనాశ్రయం చపరదం, వందే శివం శంకరం. వాగర్ధారూప సంవృక్తౌ వాగర్ధ ప్రతిపత్తజే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. మన కార్యక్రమంలో ఎక్కువ మంది ప్రేక్షకులు ఎదురు చూసేది గురువుగారి నోటి వెంట నాగదోషానికి సంబంధించి, సర్పదోషానికి సంబంధించి చూపించే పరిష్కార మార్గాల కోసం. అలాగే గురువుగారు చేపట్టేటువంటి హోమాది క్రతువుల్లో, నాగ ప్రతిష్టాపన కార్యక్రమాల్లో పాల్గొనాలని కూడా చాలామంది పరితపించిపోతూ ఉంటారు. ప్రేక్షకుల సూచన మేరకు ఎప్పటికప్పుడు ఏ మాసంలో వచ్చేటువంటి విశేష పర్వదినాల సందర్భంగా గురువుగారు సామూహికంగా కార్యక్రమాలు పెట్టి ఎంతోమంది సమస్యలకు పరిష్కార మార్గం చూపిస్తూ ఉన్నారు. ఇక ఈ నెల జూన్ 22వ తారీఖు శనివారం జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా సామూహిక నాగ ప్రతిష్టాపన కార్యక్రమంతో పాటుగా రుద్ర, మృత్యుంజయ, సూలిని దుర్గ, సుదర్శన సహిత లక్ష్మీ నారసింహస్వామివారి హోమాల్ని కూడా తలపెట్టడం జరిగిందండి. జాతకపరంగా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నా, మీకు జీవితంలో ఏమైనా సమస్యలు ఎదురవుతూ ఉన్నా, వాటికి పరిష్కార మార్గంగా వెతుకుతూ ఉంటే గనక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి ఫోన్ చేసి మీ పేర్లు అనేవి నమోదు చేసుకుని ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనండి. ఒకవేళ జూన్ 22న మాకు కుదరలేదు అనుకుంటే మరొక అవకాశం కూడా మీ ముందర ఉంది. జూలై 14వ తారీఖున కూడా ఇదే కార్యక్రమాన్ని పెట్టడం జరిగిందండి. సామూహికంగా నాగ ప్రతిష్టాపన కార్యక్రమంతో పాటు రుద్రహోమం, మృత్యుంజయ హోమం, సూలిని దుర్గ, సుదర్శన సహిత లక్ష్మీ నృసింహస్వామి హోమాల్ని పెట్టడం జరిగింది. వీటిలో చక్కగా మీరందరూ పాల్గొనవచ్చు. అలాగే జాతకం తెలుసుకోవాలి, ఏమన్నా సమస్యలకు పరిష్కార మార్గం తెలుసుకోవాలి గురుగారిని అనుకున్నా కూడా మీకు స్క్రీన్ మీద నెంబర్ వస్తుంది చూడండి, 9052246299. ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. చక్కగా అపాయింట్మెంట్ తీసుకొని గురువుగారిని డైరెక్ట్గా కలవచ్చు, లేదా ఫోన్లోనే జాతకం తెలుసుకోవచ్చు. గురుగారు, ఈసారి జూన్ 22వ తారీఖున చేపడుతున్నటువంటి కార్యక్రమం ప్రత్యేకత ఏంటి గురుగారు? అంటే మామూలుగా అయితే ఒకరోజు నాగ ప్రతిష్టాపన, ఒకరోజు హోమాలు పెట్టేవారు, ఒకే రోజున అన్ని పెట్టడం వెనుక ఉద్దేశం? ప్రధానంగా ఏంటంటమ్మా, జ్యేష్ఠ పౌర్ణమి, పౌర్ణమి చాలా విశేషం. మన పంచాంగాలు మొత్తం కూడా చాంద్రమానంతో క్యాలిక్యులేట్ చేస్తాం. అదే అది తమిళనాడుకి వచ్చేటప్పటికి సూర్యమానంతో క్యాలిక్యులేట్ చేస్తాం. మనకి అమావాస్య మంచిది కాదు, అదే తమిళనాడు రాష్ట్రం వాళ్ళకి అమావాస్య చాలా విశేషం వాళ్ళకి. కాబట్టి ప్రధానంగా ముహూర్తానికి వచ్చేటప్పటికి చంద్రబలం చాలా విశేషం. చంద్రుడు నిండు చంద్రుడు, పూర్ణమి, పూర్ణమి చంద్రుడు కాబట్టి ముహూర్తానికి ఎప్పుడైనా చంద్రబలం అనేది చాలా విశేషం. ఆ చంద్రబలం ఉండడం వల్ల మనం ఏదైతే సంకల్పంతో సంకల్పం కోసం చేస్తున్నామో, ఒక ఉద్యోగం కోసం కానివ్వండి, వ్యాపార వృద్ధిల కోసం కానివ్వండి, సంతానం కోసం కానీ, ఎటువంటి దోషాల కోసం మనం ఇటువంటి ముహూర్తంలో చేసినట్లయితే ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే పౌర్ణమికి ముందుగా వచ్చే వారం రోజులు, పౌర్ణమిగా ముందుగా వచ్చే తర్వాత వచ్చే వారం రోజులు కూడా పూర్ణతిథులు అంటారు. అంటే చంద్రుడు పూర్ణంగా ప్రకాశిస్తూ ఉంటాడు కాబట్టి ఆ రోజున కనుక ఈ యొక్క కార్యక్రమాలు చేసినట్లయితే సంకల్పం నెరవేరుతుంది. ఏదైతే సంకల్పం అనుకుంటామో ఖచ్చితంగా నెరవేరుతుంది. చాలా విశేషమైనటువంటి ముహూర్తం. దాని గురించే ఈ యొక్క శనివారం రోజున ఈ యొక్క హోమాలు, కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని, వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తుంది, తర్వాత మకర కుంభమైన రాశి వాళ్ళకి వెళ్ళి నడిచిని నడుస్తుంది. ఇది ప్రతినిత్యం చాలామందికి చెబుతూ ఉన్నాం. ఎందుకంటే ముందుగా తెలుసుకొని చేయడం వల్ల జరగబోయే నష్టాన్ని తక్కువ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఉద్యోగపరంగా కానివ్వండి, వ్యాపారపరంగా కానీ, ధన నష్టం కాకుండా. కొంతమంది అనారోగ్య పాలవుతూ ఉంటారు ఈ యొక్క శని సమయంలో, అనుకోని ప్రమాదాలు ముంచుకొస్తూ ఉంటాయి. ఇటువంటి వాటికి కనుక ఈ రాజుల వాళ్ళకి కనుక ముందుగా చేసినట్లయితే లేనిపోని ఇబ్బందులు పడకుండా, మనిషి ఇబ్బందుల్లో కూరుకుపోకుండా నిలబెట్టడానికి ఈ హోమాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఎవరైనా సరే, ఈ కర్కాటక రాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు, మకర కుంభమైన రాశి వాళ్ళు తప్పనిసరిగా ఈ హోమాలు చేయాలి. ఎందుకు చేయాలంటే ఇబ్బందుల్లో పడకుండా ఉండడానికి తప్పనిసరిగా చేయాలి. అది చేయడం వల్ల అనారోగ్య సమస్యలు రావు, ఫైనాన్షియల్గా నష్టపోకుండా ఉంటారు, ఉద్యోగ సమస్యలు రావు. సపోజు కర్కాటక రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి కనుక ఉద్యోగం వదిలిపెట్టినట్లయితే వెంటనే జాబ్ దొరకదు.
ఏదో మనకు నచ్చకనో, ఒక కోపం వచ్చో, ఏదో వాడు చేసిన బిహేవియర్ నాకు నచ్చక రిజైన్ చేస్తూ ఉంటారు. రిజైన్ చేసాడంటే మళ్ళీ ఉద్యోగం దొరకదు, ఈ రాశి మారే వరకు దొరకదు. ముందుగా ఈ యొక్క హోమాలు చేసినట్లయితే సేఫ్ సైడ్లో మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా గురుగారు, కాలర్స్ సిద్ధంగా ఉన్నారు, ఫస్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. హలో, నమస్తే అండి. అమ్మా, మీ పేరు? మమత అండి. మమత గారు, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 17/3 2008 అండి. ఎవరిదమ్మా ఈ జాతకం? అబ్బాయిదండి. టైం చెప్తారా? ఉదయం 10:45 అండి. పేరమ్మా అబ్బాయిది? హేమంత్ కుమార్. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? అన్నమయ్య డిస్ట్రిక్ అండి. మాట్లాడండి అమ్మా, గురువు గారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురువు గారు. నమస్తే. ఇంతకుముందు అడిగినట్టున్నావు కదా నన్ను ఒకసారి. బాబు చదువు గురించి తెలుసుకుందామని జాతకము, చదువు. ఇంతకుముందు అడిగారా లేదా అని అంటున్నా చెప్పండి. గురువు గారు, ఇంతకు ముందు ఫోన్ చేశారమ్మా మీరు గురువు గారికి? చేసామండి, 2 weeks back ముందు చేసామండి. అదేమ్మా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎన్నిసార్లు అడిగినా ఉన్నదే చెప్తాను తప్ప లేని పొరపాటున ఒక మాట కూడా చెప్పను నేను, గుర్తుపెట్టుకోండి. మీ అబ్బాయికి వచ్చేటప్పుడు ప్రధానంగా అష్టమ శని నడుస్తుంది. అష్టమంలో రాహువు శని, విదేశాల్లో మంచి రాజయోగం ఉంటుంది. ప్రజెంట్ శని ప్రభావం బలంగా ఉంది. శనికి ఒకసారి జపహోమాలు చేయించండి, ఓకేనా? ఈ యొక్క శని ప్రభావం బలంగా ఉంది. దీని ప్రభావం వచ్చే సంవత్సరం మే వరకు ఉంది. శనికి చేస్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగుతుంది జీవితం, ఓకేనా? తప్పకుండా గురుగారు. ఇంకొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరమ్మా? శ్రావణి అండి. నా పేరు శ్రావణి గారు. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 11/2/66. ఎవరిదమ్మా ఈ జాతకం? నాదే అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? నేను విశాఖపట్నం నుంచి అండి. మాట్లాడండి గురువు గారితో. చెప్పండి. నమస్కారం అండి. నమస్తే అమ్మా. గురువు గారు, నాకు ఇల్లు కట్టుకునేది యోగ్యం ఉందా లేదా అడుగుదాం, ఎప్పుడు కుదరట్లేదు. ఏం పని చేస్తుంటారు మీరు ఇంకా? నేను హౌస్ వైఫ్ అండి. ఇంటి యోగం అనేది మీ ఇంటి యజమాని చూడాలమ్మా. మీ పేరు? 13/12/63. మీ పేరు చెప్పండి ఫస్ట్. నా పేరు శ్రావణి అండి. ఓకే, మీ పేరు శ్రావణి. జాతకరీత్యా ఇంటి యోగం అనేది అవకాశం ఉందమ్మా, ప్రయత్నం చేయండి గట్టిగా. ఇప్పుడు ఒకటి, మీ ఇంటి యజమాని చూడాలి, ఎవరైతే సంపాదనలో ఉన్నారో వాళ్ళని చూడాలి. సరే, ఒక రకంగా మీ జాతకరీత్యా కూడా యోగం కనబడుతుంది, ఇప్పుడే ప్రారంభమైంది. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో రాబోయే 2 సంవత్సరాల లోపల సొంత ఇంట్లో కాలు పెట్టే యోగం కనబడుతుంది, ఓకేమ్మా? తప్పకుండా గురుగారు. గురుగారు, శనేశ్వర స్వామి వారిని కర్మకారకుడు అని మీరు చాలాసార్లు చెప్పడం జరిగింది. మరి ఆ కర్మను అనుభవించాలి అని మన రాతలో ఉన్నప్పుడు ఇలా హోమాలు చేయడం ద్వారానో లేకపోతే పూజలు చేయడం ద్వారానో అది ఎలా కరిగించుకోవచ్చు, అంటే నిజంగా కరిగిపోతుందంటారా లేకపోతే అప్పటికప్పుడు సాంత్వన కలుగుతుందా? ఖచ్చితంగా ఒక ఏదో తలకాయ పగలాల్సిన యోగం ఉందనుకోండి, శని సమయంలో సహజంగా యాక్సిడెంట్లు అవుతుండే, పెద్ద పెద్ద ప్రమాదాలు అవుతుండే, ఫ్రాక్చర్స్ అవుతుండే, ఇటువంటి హోమాలు చేయడం వల్ల చిన్న ఎదురు దెబ్బ తగిలి తప్పిపోతుంది. ఒక సముద్రంలో కొట్టుకుపోకుండా ఒక అల వచ్చి ఇట్లా పక్కకి నెట్టేసినట్లుగా సింపుల్గా బయటపడతారు. ఇటువంటివి నేను ఎన్నో చూశాను అనమాట, ఎన్నో చేశాం, ఎన్నో చూశామన్నమాట. మనం ప్రతినిత్యం చెప్పడానికి కారణం ఏంటంటే డబ్బుల కోసం చెప్పడం కాదు. మరి ప్రతివాడికి ఈ యొక్క ఏలినాడు శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ జీవిత కాలచక్రంలో ప్రతి 30 ఏళ్లలో 12.5 సంవత్సరాలు ఈ యొక్క దశలు వస్తూ ఉంటాయి. ఈ సమయంలో ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయి, అనారోగ్య సమస్యలు కానివ్వండి. ప్రతివాడికి బాల్యం, యవ్వనం, కౌమారం అని 3 దశలు వస్తూ ఉంటాయి. ఈ శని సమయంలోనే మరణం సంభవిస్తూ ఉంటుంది. శని సమయంలోనే మరి ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి. ఎందుకు సంభవిస్తూ ఉంటే జాతక చక్రంలో ఏదైతే మారక దశలు అంటారు, కొన్ని కొన్ని మారక దశలు ఉంటూ ఉంటాయి. జన్మలగ్నాదు 2వ స్థానాధిపతి దశ కానీ, 7వ స్థానాధిపతి దశ కానీ, అంతర్దశ కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రమాదాలు జరుగుతాయి. మారక స్థానాలు అంటారు. పాగా ఆయుస్థానాలు 4 ఉంటాయి జాతకరీత్యా. జన్మలగ్నాదు 3వ స్థానం, మరి 6వ స్థానం, 8వ స్థానం, 10వ స్థానం, 12వ స్థానాలు ఆయుస్థానాలు. ఈ యొక్క ఆయుస్థానాల దశలు వచ్చినప్పుడు ఆ సమయంలో ఈ యొక్క శని, ఈ యొక్క గోచారరీత్యా శని దశలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక ప్రమాదం జరుగుతూ ఉంటుంది. ఆ రెండు కలిసినే అనుకోండి, ఖచ్చితంగా ప్రమాదం జరుగుతుంది. యాక్సిడెంట్ కావడం కానివ్వండి, ఫైనాన్షియల్గా మొత్తం ఆ రోజు వరకు ఎంతైతే సంపాదిస్తారో, ఇన్ని కోట్లు సంపాదించినా సరే వాడికి స్థాయి తగ్గట్టుగా నష్టం వస్తుంది. మరి మళ్ళీ అంత సంపాదించాలంటే ఎంత టైం పడుతుంది? మరి ముందుగానే కనుక ఇటువంటి కార్యక్రమాలు చూసుకోవడం,
ఇటు హోమాల్లో పాల్గొంటే నష్టపోకుండా తేలిగ్గా బయటపడడానికి ఈ యొక్క క్రతువులు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. మనము ఏదైనా పరిష్కారం చూపినప్పుడు స్వామివారి మీద నూనె వేయడానికో, లేకపోతే ఎవరికన్నా దానం చేయండి అంటే చేయడానికో, లేదా ఇంట్లోనే ఈ పూజ చేయండి అమ్మా అంటే చేయడానికో ఇష్టపడతారు. కానీ ఇప్పటికీ కూడా ఒక హోమ క్రతువు అనే దాని మీద అవగాహన రాకపోవడానికి కారణాలు ఏముంటాయి గురువుగారు? అంటే చెప్పేవాళ్ళు సరిగ్గా చెప్పట్లేదు. ఇప్పుడు అందరికీ చేయాలనే ఉంటుంది, అందరూ మంచివాళ్లే, కానీ ఈ యొక్క యూట్యూబ్ వచ్చిన తర్వాత ఎవరి నోటికి వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు. పైగా కులానికి ఒక సిద్ధాంతి, మతానికి ఒక సిద్ధాంతి వచ్చేసారు. ఇదివరకు శాస్త్రం ఎవరు చెప్పేవాళ్ళు, బ్రాహ్మణులు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ప్రతి కులానికి సిద్ధాంతి వచ్చేసారు, మరి వాళ్ళు మంత్రాలు నేర్చుకుంటున్నారు, వాళ్ళు చేస్తున్నారు. ఇదివరకు చాకలవాడు చాకల పని చేసేది, మంగళవాడు మంగళ పని చేసేది, ఇప్పుడు మంగళ పని అందరూ చేస్తున్నారు, బ్యూటీ పార్లర్ పెట్టి. అవునా? ఇట్లా దేశం అయిపోయింది. ఇదంతా కలికాల ప్రభావం. ఎప్పుడైనా మనం ఎంచుకునే ముందు ఒక గురువును కానీ ఒక జ్యోతిష్యుడు కానీ ఎంచుకునేటప్పుడు కరెక్ట్గా సరైన వ్యక్తిని ఎంచుకోవాలి. వాళ్ళు చెప్పిన డైరెక్షన్ వాళ్ళ ముఖంలో తెలుస్తుంటే సహజంగానే వీడు దొంగనా లంగనా చూడగానే చెప్తారు. కొంతమంది అనుభవం ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారు. వ్యక్తిని బట్టి, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ని బట్టి, వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి కొంత క్యాచ్ చేయగలుగుతుంటారు. కాబట్టి అటువంటి వ్యక్తిని ఎంచుకొని ముందుకెళితే ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఎందుకంటే ఏదో దీపం పెట్టగానే దోషం పోతుందంటే అంత తేలికపోవు. ఇవన్నీ కర్మ ప్రభావాలు. ఇవన్నీ పూర్వజన్మకృత పురాకృత కర్మ. ఇదంతా కూడా శని, ఇదంతా కూడా పూర్వజన్మలో చేసిన పాపమే. ఆ పాపాన్నే శని భగవాన్ ఇట్లా చేయిస్తూ ఉంటాడు. కాబట్టి ఇటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేయడం వల్ల రుద్రహోమాలు, ఆయుష్య హోమాలు ఇవన్నీ చాలా విశేషమైనటువంటి మంత్రాలు. రుద్రహోమం అనేది నాలుగు వేదాల్లో రుద్రహోమం. తర్వాత మృత్యుంజయ హోమం కూడా చాలా విశేషం. ఇటువంటి మంత్రాలు వింటేనే దరిద్ర బాధ దరిచేరదుట. ప్రతినిత్యం కూడా రుద్రార్చన చేసిన వాడికి దరిద్రం దరిచేరదు. మరి అటువంటి మంత్రాలు చాలా విశేషమైనటువంటి మంత్రాలు. అవి వినడం వల్ల, చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. తప్పకుండా గురుగారు. కాలర్స్ సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరండి? నా పేరు వెంకటేష్ మేడం. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా మేడం? 10 ఎప్పుడు పుట్టారు? సాయంకాలం. పేరేంటి? ఎవరి గురించి తెలుసుకోవాలి జాతకం? మా మనముడు జాతకం గురించి అడగాలని. ఏ నక్షత్రము అని చెప్పని అడగాలని మేడం. సరే అమ్మా, గురువు గారితో మాట్లాడండి. జాతకరీత్యా మీ మనవడది వచ్చేటప్పటికి పుష్యమి నక్షత్రం నాలుగవ పాదం కర్కాటక రాశి వృశ్చిక లగ్నం అయిందండి. పుష్యమి నక్షత్రం వినండి. తండ్రికి గండం. ఆశ్రయశాంత్యం మహాత్పూర్ణం, జ్యేష్ఠాంత్యం మూలపూర్వకం. అట్లాగే పుష్యమి నక్షత్రంలో పుట్టిన వాడికి తండ్రికి గండం చెప్తూ ఉంది. పైగా ఇంకో శ్లోకం ఉంది. ఉత్తరే ప్రథమే పాదే పుష్యే చైవత మధ్యమే. ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదం, పుష్యే చైవత మధ్యమే. పుష్యమే నక్షత్రం మూడు నాలుగు పాదాలు తండ్రికి గండం చూపిస్తూ ఉంది. అంటే తండ్రికి గండం ఇప్పుడని కాదు, కొన్ని కొన్ని దశలలో, కొన్ని కొన్ని సమయాలలో తండ్రికి గండం జరగడం నేను చాలామందిని చూశాను. కాబట్టి తప్పనిసరిగా పుష్యమీ నక్షత్ర శాంతి చేయించండి. ఓకేనా? పుష్యమీ నక్షత్ర శాంతి, నక్షత్ర జపం చేయాలి, తర్వాత శనికి చేయాలి. ఈ రెండు చేస్తే బాగుంటుంది. ఓకేనండి? తప్పకుండా గురుగారు. మీకు ఏమన్నా ఇంకా సందేహాలు ఉంటే కనుక స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ని సంప్రదించండి. గురుగారు, అంటే ఇప్పుడు చాలామంది కడుపులో ఉన్నది మగబిడ్డ ఆడబిడ్డ అనేది తెలియకపోయినా వాళ్ళు మహర్జాతకులు అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో మంచి సమయాలు, మంచి ముహూర్తాలు చూసి పెట్టుకుని సిజేరియన్కి వెళ్తున్నటువంటి పరిస్థితులు కదా, మరి వాళ్ళకి జీవితంలో కష్టాలు రావా ఇంకా అలా పెట్టుకుంటే? అంతేగా, మరి భూమి మీద ఎప్పుడైతే మానవుడు పడతాడో, జన్మిస్తాడో, ఆ సమయాన్ని బట్టే వాడి యొక్క జీవితం నిర్ణయింపబడుతుంది. బ్రహ్మ ముందే రాస్తాడు లిఖితం. కొంతమంది ముహూర్తం పెడితే కూడా మరి కానివి కూడా కొన్ని ఉంటాయి. డాక్టర్ మాట వినకను, అది బిడ్డ అడ్డం తిరిగిందని ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలి భయపెడుతూ ఉంటారు కొంత కొన్ని సార్లు. అట్లా జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా జన్మ సమయాన్ని బట్టే జీవితం అనేది మార్పు వస్తుందమ్మా. నేను చాలామందికి ఇప్పుడు నేనైతే ఇప్పటికీ కొన్ని వేల ముహూర్తాలు పెట్టుంటాను, డెలివరీ ముహూర్తాలు. సంవత్సరం పడవతో నేను రాసి పెట్టుకుంటాను అన్నమాట. చాలామంది అడుగుతూ ఉంటారు. మరి దానివల్ల రకరకాల పిల్లల జాతకం చూసి ఈ సంవత్సరం ఇల్లు కడతామంటే ఇల్లు కట్టిన వాళ్ళు ఉన్నారు. మరి పిల్లల జాతకాలు చూసి ఈ సంవత్సరం నీకు కలిసి వస్తుంటే కలిసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. శాస్త్రం ఉంది, గొడ్డు వచ్చిన వేళ బిడ్డ వచ్చిన వేళ అంటారు. ఒక ఇంటికి ఒక కుక్కను తెచ్చుకున్నా, ఒక ఏదైనా జంతువుని తెచ్చుకున్నా దానికి వచ్చిన విశేష వేళ విశేషం, దాని ప్రభావం కూడా యజమాని కలిసి వస్తుంది. అట్లాగే
పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ యొక్క జాతకం విశేషాలు కూడా తల్లిదండ్రులు కలిసి వస్తాయి. మంచి అయినా చెడైనా, దోషం ఉందనుకోండి తండ్రికి ఆపాదిస్తుంది, మంచి వచ్చేది ఉందనుకోండి తండ్రికి ఆపాదిస్తుంది. ఎందుకంటే తండ్రి వల్లే అన్నీ సంక్రమించాలి కదా. పిల్లవాడు ఒక స్థాయికి వెళ్ళాలి, కోటీశ్వరుడు కావాలంటే తండ్రి సంపాదిస్తేనేగా బాల్యంలో అయ్యేది. అట్లా పిల్లల జాతకాలు తండ్రి కూడా తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా ఉపకరిస్తూ ఉంటాయమ్మా. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ ఇంకొక కాలర్. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. దయచేసి టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి అమ్మా, చాలా డిస్టర్బెన్స్ వస్తుంది, కాల్ కట్ అయిపోతుంది. టీవీ వైపు చూడొద్దమ్మా ప్లీజ్. పేరు చెప్పండి. సరే ఇంకొక కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు మంచం చౌడయ్య మేడం. చౌడయ్య గారు, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా అండి? అక్టోబర్ 4, 1994 మేడం. అక్టోబర్ 4, 1994. టైం అండి? టైమ్ 5 నుంచి 7 ఆ మధ్యలో మేడం. సాయంత్రమా ఉదయమా? సాయంత్రం మేడం. ఎవరిదండి జాతకం? నాదే మేడం. ఎక్కడ పుట్టారు? నేను ఇక్కడనే కర్నూలు జిల్లాలో మేడం. అయ్యా మాట్లాడండి గురుగారితో. గురుగారు నమస్కారం. గురుగారు నమస్తే, చెప్పయ్యా ఏం చేస్తున్నావు ప్రజెంట్? గురుగారు నాకు మ్యారేజ్ అయ్యి 2 సంవత్సరాలు అయింది, ఇంకా పిల్లలు లేరు గురుగారు. ఓకే, జాతకపరంగా విను, రాహు దశ నడుస్తుంది, నాగదోషం కూడా ఉంది, పైగా రాహు అష్టమంలో ఉన్నాడు, కాస్త బాగా మొండిగా ఉంటావు. ఎవరు మాటనవునా గురువుగారు? అవునా కదా? అవును గురువుగారు. దానివల్ల కొన్ని ఇబ్బందులు జరుగుతుంటాయి. ఒక పని చేయండి, రాహుకేతువులకి జపహోమాలు చేయించు, సంతానం కలగాలంటే నాగప్రతిష్ఠ చేయి. సరే గురువుగారు. నాగప్రతిష్ఠ ఆశ్రయ బలి పూజ చేస్తే ఖచ్చితంగా సంవత్సరం తిరిగే లోపల అబ్బాయి పడతాడు, అది కూడా చెప్తున్నా. ఓకేనా? తప్పకుండా గురుగారు. ఇంకా మీకు ఏమన్నా సందేహాలు ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ని సంప్రదించండి. అలాగే చూస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా ఒకవేళ కాల్ కలవడం లేదు అని అనుకున్నా, లేదంటే గురుగారితో మాట్లాడాలి అని భావిస్తున్నా, డైరెక్ట్గా కలవాలి అనుకున్నా, అన్ని విధాలుగా కూడా సదుపాయం ఉందండి. స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ 9052246299 ఈ నెంబర్కి చక్కగా సంప్రదించండి. అపాయింట్మెంట్ తీసుకుంటే కనుక గురువుగారిని డైరెక్ట్గా కలవచ్చు, లేదా మీరు కాల్ త్రూ కూడా జాతకం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. అలాగే సామూహిక నాగ ప్రతిష్టాపన కార్యక్రమంతో పాటుగా శరేశ్వర హోమము, రుద్ర మృత్యుంజయ హోమము, సూలిని దుర్గ, సుదర్శన సహిత లక్ష్మీ నృసింహస్వామివారి హోమాలు, వీటన్నింటినీ కూడా జూన్ 22వ తారీఖు ఆదివారం, జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా నిర్వహించడం జరుగుతోందండి. ఇందులో ఎవరైనా పాల్గొనాలి అని అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి ఫోన్ చేసి చక్కగా మీ గోత్ర నామాలు అనేవి నమోదు చేయించుకోండి. అలాగే జూలై 14వ తారీఖు ఆదివారం ఈ రోజున కూడా సామూహిక నాగ ప్రతిష్టాపన కార్యక్రమం, శనిహోమం, రుద్ర మృత్యుంజయ, సోలిని దుర్గ, సుదర్శన సహిత లక్ష్మీ నృసింహస్వామివారి హోమాలను నిర్వహించడం జరుగుతుంది. మీకు జాతకపరంగా శనైశ్చర దోషాలున్నా, లేదంటే ఏమన్నా పనులు ముందుకు వెళ్ళటం లేదు, జీవితంలో చాలా ఇబ్బందులు పడుతున్నాము అనుకుంటే కనుక చక్కగా జాతకం తెలుసుకోండి, లేదా ఈ హోమాల్లో పాల్గొని మీ సమస్యలకు చక్కనైనటువంటి పరిష్కారాలు తెలుసుకోవచ్చు. గురుగారు, ఈసారి జూన్ 22వ తారీఖున చేస్తున్నటువంటి సామూహిక నాగ ప్రతిష్టాపన కార్యక్రమం ఎక్కడ నిర్వహిస్తున్నారు గురుగారు? ఈ నెల వచ్చే 22వ తారీఖు పౌర్ణమి రోజున కేపీహెచ్పి కాలనీ ఫేస్ 4లో గణేష్ టెంపుల్ ఉందమ్మా. చాలా విశేషమైనటువంటి క్షేత్రం. ఆ క్షేత్రంలో ప్రతి మాసంలో కూడా మనం ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ మాసంలో కూడా ఆ గణేష్ టెంపుల్ని చేపడుతున్నాం. అట్లాగే వచ్చే నెల 14వ తారీఖు కూడా అదే గణేష్ టెంపుల్లో ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతున్నాం. గురుగారు, నాగదోషాలకు కావచ్చు, జాతకపరంగా ఉండే సర్పదోషాలకు కావచ్చు, వీటన్నింటికీ ఎంతో అవగాహన కల్పిస్తూ ఉన్నారు మన కార్యక్రమం ద్వారా గత కొన్ని నెలలుగా. అలాగే ప్రతి నెల కూడా సామూహికంగా ప్రతి ఒక్కరూ పాల్గొనాలి అనే ఉద్దేశంతో మీరు ఈ కార్యక్రమాన్ని కూడా పెడుతూ ఉన్నారు. అయితే భక్తుల స్పందన ఎలా ఉంది? వీళ్ళు కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత మీతో పంచుకున్న అనుభూతులు ఏదైనా ఒక్కటి మాతో చెప్పండి గురుగారు. చాలా అద్భుతంగా, చాలా ఆనందంగా ఉన్నారు చాలామంది. ఎందుకంటే కొంతమంది అడుగుతున్నారు, ప్రతి నెల ఇదే పూజ పెడుతున్నావు, కొత్తది పెట్టచ్చు కదా అనేది అడుగుతున్నారు. అంటే ఇది వ్యాపారం కాదు కదమ్మా. అవును, ఇప్పుడు మనం చేసే పని 10 మందికి ఉపయోగపడాలి అంతే కదా. దానివల్ల వాళ్ళు కొంత లబ్ధి పొందాలి, వాళ్ళు పడుతున్న ఇబ్బందుల నుంచి బయటికి రావాలి. ఇప్పుడు మా దగ్గరికి ఎక్కడెక్కడో తిరిగి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి ఎవరు ఏది చెప్పినా చేసి పనులు కాక మరి ఏ దేవుడు మమ్మల్ని కరుణించట్లేదు అని చెప్పిన వాళ్ళు కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు నాకు, నా దగ్గరికి వచ్చిన వాళ్ళు. మరి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క నాగప్రతిష్ట ఆశేష బలి పూజతో మంచి మంచి ఫలితాలు వచ్చినాయి. దీనివల్ల ఎందుకు వచ్చింది అంటే, దోషం బలంగా ఉన్నప్పుడు చిన్న చిన్న రెమెడీస్ పనిచేయవు. ఇప్పుడు జాతక చక్రంలో రాహుకేతులు కానివ్వండి, కుజదోషం కానీ, నాగదోషం కానీ,
కాలసర్ప దోషం కానీ కొన్ని డిగ్రీస్లో క్యాలిక్యులేట్ చేస్తాం, 360 డిగ్రీస్లో క్యాలిక్యులేట్ చేస్తాం. అది ఏ నక్షత్రంలో ఉంది, ఆ లగ్నానికి ఎన్ని డిగ్రీస్లో ఉందో క్యాలిక్యులేట్ చేస్తాం. మరి ఆ సమయంలో మరి చిన్న చిన్న హోమాలు చేస్తేనో అభిషేకాలు చేస్తేనో మరి ఇటువంటి వాటికి ఫలితాలు రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే చేసిన బలం సరిపోవట్లేదు. మరి మేము ఇన్ని పూజలు చేసాం కదా, దేవుడు మమ్మల్ని కరుణించలేదా అంటే అట్లా అనుకోకూడదు. ఎప్పుడు కూడా ఇంకా చేసిన సరిపోలేదు అనుకోవాలి. మరి ఈ యొక్క నాగప్రతిష్ఠ ఆశ్లేష బలి పూజ ఎంతో ఉత్కృష్టమైనటువంటిది. ఈ యొక్క ఆశ్లేష బలి పూజ నాగప్రతిష్ఠ, నాగప్రతిష్ఠ చేస్తేనే ఎందుకు ఫలితం వస్తుందంటే ఆశ్లేష బలి పూజలో 74 రకాల సర్పజాతులు ఉంటాయి. ఆ యంత్రంలో 74 రకాల సర్పజాతులను ఆవాహన చేయడం, పేరు పేరును ఆవాహన చేస్తారు. చేసి అన్నం ముద్దతో బలిహరణ వేస్తారు. బలిహరణ వేసిన తర్వాత హరిద్రోదకం, పితృదేవతలకు తర్పణ ఎట్లా ఇస్తారో ఈ యొక్క సర్పజాతులకి హరిద్రోదకం తర్పణ ఇస్తారన్నమాట. ఆ యొక్క తర్పణ ఇవ్వడం వల్ల ఆ యొక్క ఏదైతే సర్పానికి అపరాధాలు చేశారో ఆ సర్పాలు శాంతిస్తాయి. ఎప్పుడైతే శాంతింపబడుతుందో, శాంతి జరుగుతుందో, ఆ రోజు నుంచి వీళ్ళ కాలం కలిసి రావడం జరుగుతుంది. తర్వాత నాగప్రతిష్ఠ చేస్తాం. నాగప్రతిష్ఠ ఎందుకు చేస్తామంటే దాంట్లో షోడశ కళలు ఆవాహన చేస్తాం. విగ్రహం పెట్టిన తర్వాత, ప్రతిష్టాపన చేసిన తర్వాత షోడశ కళలు మంత్రయుక్తంగా ఆవాహన చేయడం వల్ల కొంత ప్రాణశక్తి వస్తుంది విగ్రహానికి. అక్కడ సర్పాలకు అపరాధం చేయడం, ఇక్కడ నాగప్రతిష్ఠ చేసి విగ్రహానికి ప్రాణం పోయడం వల్ల ఆ యొక్క దోషం అనేది తొలగిపోతుంది. అప్పుడు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. దీన్ని మించినటువంటి క్రియ ఇంకెక్కడ నాకు తెలిసి ఇంకా అద్భుతమైనటువంటి క్రియ పైన ఇంకేం లేదు. ఇక చేస్తే ఉపాసన చేయడం తప్ప దాన్ని మించింది లేదు. ఎవరైనా సరే ఈ నాగదోషాలతో సర్పదోషాలతో సంతానం లేక ఇబ్బంది పడుతుంటే, కొన్ని వందల మంది చేయించాను నేను, సంతానం లేదు, 10 సంవత్సరాలు అయింది, మరి ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్తూ ఉంటారు, మరి ఎన్నో రకాల మందులు వాడుతుంటారు, డాక్టర్లు కూడా చెప్తుంటారు అంతా బాగానే ఉందమ్మా, ఏం దోషం లేదు అని చెప్పి చెప్తుంటారు భార్యాభర్తలకి. ఈ నాగప్రతిష్ఠ చేయగానే సంవత్సరం తిరిగే లోపల కొన్ని వందల మందికి సంతానం కలిగింది, మరి ఆయన మహిమ తప్ప మందే ఉంది. కాబట్టి మరి దీనివల్ల ఎంతోమంది లబ్ధి పొందారు కాబట్టి దీన్ని నేను 10 మందికి తెలియజెప్పాలన్న ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్, నమస్తే అండి. కాల్ డిస్కనెక్ట్ అయినట్టు. నమస్తే అండి. ఓకే, ఇంకొక కాల్ కూడా కట్ అయ్యింది. హలో అమ్మ, నమస్తే. మీ పేరు చెప్పండి. మేడం, పేరు చెప్పండి. నా పేరు శోభారాణి. డేట్ ఆఫ్ బర్త్? నా రాశి తెలియదు, అది తెలుసుకుందామని ఫోన్ చేశాను. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారమ్మా? నేను బెంగళూరు నుంచి మేడం. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నీ రాశి వచ్చేటప్పుడు మీన రాశి అవుతుంది. నాది March 1, 1980. ఆ రోజు పౌర్ణమి, మిడ్నైట్. సమస్య ఏంటో చెప్పమ్మా, సమస్య ఏంటో చెప్పు, సమస్య ఏంటో చెప్పు. అది ఏమనుకున్నా జరగట్లేదు, ఆర్థిక ఇబ్బందులు. ప్రజెంట్ అయితే శని బాగలేడు ఒకటి. పెళ్ళయిందా? అయింది స్వామి. మీ ఆయన పేరేంటి? పరమశివారెడ్డి స్వామి. పరమశివారెడ్డి. ఆయన టైం అసలు బాగాలేదు అవునా? ఏ పని చేసినా కలిసి రావట్లేదు. ఇద్దరి మధ్యలో కొంత చిన్న చిన్న గొడవలు వస్తున్నాయి. డిస్టర్బెన్స్ వస్తుందా లేదా? ఏది మాట్లాడినంత రివర్సే ఉంటుంది. ఆయన కరెక్ట్గా పని చేయట్లేదు. ఖాళీగా తిరుగుతున్నాడా మధ్య మధ్యలో? అవును స్వామి. ఎంతో షాప్ పెట్టి లాస్ అయిపోతుంది. అదే, బద్ధకం ఎక్కువ పోతూ ఉంటుంది, డబ్బులు నష్టపోతూ ఉంటారు. ఇదే జరుగుతుంది. శని బాగలేడు, మా ఇద్దరు కూడా శని బాగలేడు. నేను ప్రతినిత్యం చెప్తూ ఉంటా, జన్మ నక్షత్రంతో పాటు నామనక్షత్రం కూడా చూసుకోవాలి. శివారెడ్డి అంటే గోసాశిసు శతభుషం కుంభరాశి. మీ ఆయనకి శని కనుక చేస్తే నీ ఇబ్బందులన్నీ పోతాయి. ఓకేనా? మన పీఠంలో రేపు 22వ తారీఖు చేస్తున్నాం, అటువంటి హోమాల్లో పాల్గొంటే నువ్వు పడే ఇబ్బందుల్లోంచి బయటపడతావు. ఓకేనా? అమ్మా, సంప్రదించాలి అనుకుంటే కనుక, పాల్గొంటాము అనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేయించుకోండి. నెక్స్ట్ కాలర్ గురుగారు, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు ప్రవీణ అండి. ప్రవీణ గారు, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? ఇది మా మరదల గురించి తెలుసుకోవాలనుకుంటున్నా అండి. చెప్పండి. 19 మార్చ్ 98 మధ్యాహ్నం 3:30 పుట్టిందండి. ఏం పేరమ్మా? తన పేరు శ్రీనిధి అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి అండి. సరే అమ్మా, గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం అండి. పెళ్ళైందా? రీసెంట్గా పెళ్ళైందండి తనకి, మా తమ్ముడితోనే. డిస్టర్బెన్స్ వచ్చింది అన్నా? ఏంటండి డిస్టర్బెన్స్ ఏమైనా ప్రారంభమైంది అంటారు ఇద్దరు మధ్యలో గొడవలు? అలా ఏమీ లేదండి, బట్ కొంచెం ఎంతైనా సఖ్యత కొంచెం తక్కువే అండి ఆ అమ్మాయికి. అంటే ఆ అమ్మాయి దాంట్లో లగ్న దోషం ఉంది. ఓకే. లగ్న దోషానికి ఏం చేయాలంటే అర్క వివాహం చేయాలి. అర్క వివాహం చేస్తే ఆ దోషం పోతుంది. లేకపోతే ఏమవుతుంది, ఇద్దరి మధ్యలో పంచాయతీలు చిన్న చిన్న డిస్టర్బెన్స్ రావడం, అభిప్రాయ భేదాలు రావడం ఇవి జరుగుతూ ఉంటుంది. ఓకేనా?
ఓకే, సంతాన యోగం ఉందా అండి? అమ్మాయి జాతకం బ్రహ్మాండంగా ఉంది, నువ్వేం అట్లా ఏం ఆలోచించక్కర్లా. ఓకే, అన్ని బాగున్నాయి. ఓకేనా? ఓకే. మీ తమ్ముడు పేరేంటి? మా తమ్ముడు పేరు కృష్ణ ప్రేమ అండి. ఇంకొకటి, దంపతుల మధ్య విషయాలు మాట్లాడేటప్పుడు ఇద్దరు జాతకాలు చూడాలి. మీ మరదలదే కాదు, మీ తమ్ముడు దాంట్లో కూడా దోషాలు ఉండొచ్చేమో, అంతే కదా. ఒక సైడ్కు చూసి ఎంచడం కూడా కరెక్ట్ కాదు. ఓకేనమ్మా? ఇంకా వివరాలు కావాలంటే అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేయి, మీ తమ్ముడు జాతకం కూడా చూపించు, చెప్తాను. ఓకేనా? మా అపాయింట్మెంట్ తీసుకోండి, దాన్ని బట్టి ఇద్దరిది చూసిన తర్వాత సరైన పరిష్కార మార్గం దొరుకుతుంది. గురుగారు, ఒక చిన్న ఏవి చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఏవి ప్లీజ్. నాగశిలా ప్రతిష్ట, ఇది మహాద్భుత ప్రక్రియ. జాతక దోషాల్ని నివృత్తి చేసి ఉన్నత స్థితి వైపు నడిపించే మార్గం. ఎన్నో కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగించే దైవ కార్యం. జనన కాల నామ నక్షత్రవశాత్తు ఎన్నో ఏళ్ల నుంచి కాలసర్ప గ్రహ దోషాల నుంచి బాధపడుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపే మహత్కార్యం. జన్మకుండలి రీత్యా జీవితంపై ప్రభావం చూపించే రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ, శని అనే ఈ ఏడు గ్రహాలు ఎవరి జన్మకుండలిలో రాహుకేతువుల మధ్య చిక్కుకొనుంటే కాలసర్ప దోషమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుండలిలో ఆరు స్థానాల్లో ఏ గ్రహ సంచారం లేకపోయినట్లయితే సంపూర్ణ కాలసర్ప దోషంగా పరిగణిస్తోంది. అటువంటి వారి జీవితంలో ఎదుగుదల లేక అనేక కష్టాలను ఎదుర్కొంటూ నైరాశ్యంలో ఉన్నవారికి నాగశిలా ప్రతిష్టలతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. జాతక రీత్యా అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖచూడ, పాతక, విషధార, శేషనాగ దోషాల్ని విశ్లేషించి వేదోక్తంగా శాస్త్రబద్ధంగా మీచే, రాహుకేతు, కుజగ్రహ, సర్పసూక్త హవనాలు చేయించి దోషాలకు పరిహరణ చేసి ఆశ్లేషబలి, నాగయంత్ర పూజలు పూర్తి చేసి ఆపై నాగశిలా ప్రతిష్టలు ఎంతో భక్తితో చేయించే పుణ్యకార్యం. ఆయుష్యు, ఆరోగ్యం, క్షేమాన్నిచ్చే నాగశిలా వాయు ప్రతిష్టలు రాహుకేతువులు కలిగించే సకల దోషాల్ని నివారిస్తాయి. తద్వారా ఉన్నతమైన పరిపూర్ణమైన జీవితానికి మార్గం సుగమమవుతుంది. రాహువు పంచమంలో ఉంటే వచ్చే నాగదోషం, రాహువు వ్్యయంలో ఉంటే వచ్చే బంధన దోషం, గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉన్నప్పుడు వచ్చే కాలసర్ప యోగాలు, గురుచండాల యోగం, సర్పభయాలు, రాహుకేతు కుజ దశ జరుగుతున్నప్పుడు వచ్చే దోషాల్ని, బాధలకు ఏకైక నివృత్తి నాగశిలా ప్రతిష్ట. మీ జాతకపరమైన దోషాల్ని గురువుగారి ద్వారా తెలుసుకొని నాగప్రతిష్టతో నివృత్తి చేసుకుని ఉన్నతమైన జీవితంలో కడుగుపెట్టండి. అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగే నాగశిలా ప్రతిష్టలు, శని, రాహు, కేతు, కుజ హోమాల్లో పాల్గొని అఖండ ధన, గృహప్రాప్తి, కుటుంబ శాంతిని పొందండి. వివాహ ప్రతిబంధక దోషాల నుంచి బయటపడండి. సర్వే జన సుఖినో భవంతు. గారు, ఇప్పుడు మూడం నడుస్తుందనో, శూన్యమాసం వచ్చిందనో, ఆధ్యాత్మిక క్రతువులకు కూడా జనాలు దూరంగా ఉంటూ ఉంటారు, నిజమేనా అండి? ఆ టైంలో మనం పూజలు కూడా చేయకూడదా అండి? అట్లాంటివేం లేదమ్మా. ఆషాఢం, కార్తీకం, మార్గశిరం, వైశాఖం, చాతుర్మాసాలు చాలా విశేషం. ఈ సన్యాసులు కానీ ఈ యొక్క ఆషాఢ, కార్తీక, మార్గశిర, వైశాఖ మాసాల్లో చేసేటువంటి పూజ నాలుగు రెట్టు ఫలితం ఇస్తుంది. చేయకూడదనైన కొన్ని కొన్నిటికి ఎగ్జెంప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ గర్భిణీ స్త్రీ గర్భం ఉందనుకోండి, మరి సీమంతం ఆగితే గర్భం అవుతుంది, ఆగమంటే ఆగదు. కొన్ని కొన్ని స్లాబ్ వేయడానికి పనికిరాదు, గృహప్రవేశాలకి, వివాహాలకి పనికిరాదు, మిగతా వాటికి పనికి వస్తుంది. ఇప్పుడు మనం చేసే పీఠం తరపున చేసే ఈ ఆధ్యాత్మిక క్రతువుల్లో ఎవరెవరు పాల్గొనొచ్చు గురుగారు? ఎవరెవరు అంటే, ఈ యొక్క ఎవరికైతే దోషాలు ఉన్నాయో, నాగదోషం ఉన్నా, కుజదోషం ఉన్నా, సర్పదోషం ఉన్నా, కాలసర్పదోషం ఉండి కాలం కలిసి రాదనుకుంటుంటారు కొంతమంది. కాలసర్పదోషం ఉంటే కాలం మొత్తం రివర్స్ ఉంటూ ఉంటుంది, ఏ పని చేసినా కలిసి రాదు. దాని ప్రభావం మానవుడి మీద 47 సంవత్సరాలు వచ్చే వరకు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అంటే 47వ సంవత్సరం వరకు ఎంత సంపాదిస్తాడో మొత్తం తుడిచిపెట్టుకొని పోతుంది. అంతేకాదు, ఆస్తులు అమ్మేటువంటి పరిస్థితి రావడం, ఆస్తులు నష్టపోవడం, ఇవన్నీ కూడా కాలసర్ప దోషం వల్ల లక్షణాలు ఉంటూ ఉంటాయి. చాలామంది అనుకుంటారు ఎందుకు కలిసి రావట్లేదు, కాలం కలిసి రావట్లేదు అంటే ఖచ్చితంగా ఈ యొక్క నాగదోషాలు తప్ప రెండోది కాదు. నేను ఒక ఆయన, నాకు యుఎస్ నుంచి ఒక ఆవిడ వచ్చింది, ఆయన నెంబర్ వన్ పర్సన్, అసలు అమెజాన్లో పెద్ద పెద్ద వాటిల్లో టాప్ ప్లేస్లో జాబ్ చేశాడు. ఇదే కాలసర్పదోషం ఉంది, అపాయింట్మెంట్ తీసుకుని వచ్చింది నా దగ్గర. చూసిన తర్వాత ఇదే ఎప్పుడైతే చెప్పానో కరెక్ట్గా చెప్పారు గురుగారు, మరి మా ఆయన 50 ఏళ్ళ నుంచి స్ట్రగుల్ పెడుతున్నాడు, ఎందుకు స్ట్రగుల్ పెడుతున్నావు మాకే అర్థం కాలేదు, కాదే పిల్లలు పెరుగుతున్నారు, ఇక ముందు ముందు బాగుంటుంది, ఇంకా ముందు బాగుంటుంది, ఇంకా ముందు బాగుంటుంది అనుకుంటున్నాను తప్ప, ఆయన ఒక స్థాయికి వెళ్ళడం, ఆ కంపెనీ తీసేయడం, మళ్ళీ కొత్త కంపెనీకి వెళ్ళడం, ఇదే పరిస్థితిట.
ఈరోజు వరకు ఆయన ఎక్స్పీరియన్స్ కనీసం 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, టాప్ ప్లేస్లో జాబ్ చేశాడు, అయినా గ్రోత్ లేదని చెప్తున్నాడు ఆయన. ఇటువంటివి మనిషి ఎంత స్థాయిలో ఉన్నవాడికి కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మరి ముందుగా కనుక గమనించుకొని చేస్తే మనిషి వృద్ధిలోకి రావడానికి బాగా పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు నాగప్రతిష్టాపన అయినా, లేకపోతే మనం నిర్వహించేటువంటి హోమాల్లో అయినా, గర్భిణీలు కావచ్చు, లేకపోతే సూతకంలో ఉన్నవాళ్ళు కావచ్చు, భార్య భర్త తరపున ఎవరో ఒకరైనా, లేకపోతే అమ్మా నాన్న కుదరలేదు అనుకుంటే పిల్లలైనా, ఇలా ఎవరైనా పాల్గొనొచ్చా గురుగారు? ఒకటమ్మా, గర్భం ధరిస్తే 5వ మాసం వస్తే పనికిరాదు. భార్య 5వ మాసంలో కనుక ఉన్నట్లయితే పురుడితో సమానం, ఎందుకంటే అవయవాలు ఏర్పడతాయి కాబట్టి చేయరాదు. తర్వాత సూతకంలో ఉంటే కూడా పనికిరాదు, ఈ సమయంలో సూతకం పనికిరాదు. తర్వాత సంవత్సర సూతకం అంటారు. కొంతమంది పిల్లలకి బాగలేదనుకోండి, దోషం ఉందనుకోండి, తాతగారు చనిపోతారు, తండ్రి కర్మ చేస్తారు. సంవత్సర సూతకం ఎవరికి ఉంటుందంటే తండ్రికి ఒకటికే ఉంటుంది. ఎవరైతే తలకరువు పెడతారో, కర్మకాండ చేస్తారో, వాళ్ళ వరకే, వాళ్ళ దంపతుల వరకే సంవత్సర సూతకం ఉంటుంది, వీళ్ళ పిల్లలకు ఉండదు. అట్లా కొంతమంది ఇంటి పేరిట వాళ్ళు ఎవరైనా చనిపోయినా వాళ్ళ విషయంలో ఎవరు పూజలు చేయకూడదు అనుకుంటూ ఉంటారు, అది చాలా తప్పు. ఇవన్నీ కూడా ధర్మ సింధు అనే పుస్తకంలో ఇవన్నీ రాసి ఉంటాయి. మరి తండ్రి చనిపోతే ఎన్నాళ్ళు, బాబాయ్ చనిపోతే ఎన్నాళ్ళు, మహిళ మేనమామ చనిపోతే ఎన్ని రోజులు, మేనత చనిపోతే ఎన్ని రోజులు, తర్వాత కొంతమంది వంశీకులు వాళ్ళకి వీళ్ళకి అసలు రాకపోకలు ఉండవు, 12 సంవత్సరాలు రాకపోకలు లేకపోతే కూడా 3 రోజులతో సరిపోతుంది సూతకం. ఇవన్నీ కూడా ధర్మశాస్త్రంలో లిఖించబడి ఉన్నాయి. తర్వాత మరి భ్రూణహత్య, గర్భంలో ఉండి పిల్లవాడు 8 నెలలు 9 నెలలు చనిపోతే కూడా మరి 1.5 డే 1.5 రోజు సూతకం ఉంటుంది. ఇట్లా పిల్లవాడు జన్మిస్తే కనుక 3 రోజులు ఉంటుంది తండ్రికి. ఇట్లా ఆ యొక్క దోషాన్ని బట్టి ఉంటుంది తప్ప అన్నీ ఒక రకంగా ఉండడానికి చెప్పడానికి వీల్లేదు. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరండి? నా పేరు నవమణి అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? ఇస్తాను మేడం. చెప్పండి. 20/12/1995 అండి. 95? 95. ఆ 95 మేడం. టైం అండి? ఎర్లీ మార్నింగ్ 1 గంట అన్నారండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? విజయనగరం మేడం. మీదేనా జాతకం? నాదే మేడం. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. ఎడ్యుకేషన్ లో టాప్ ఉండాలిగా? ఉన్నానండి, ఫస్ట్ ర్యాంక్ లోని. నెంబర్ 1 ఉంటుంది. కాదే కాలం కలిసి రావట్లేదు, పరిస్థితి ఎట్లా ఉంది చెప్పు. అలానే ఉంది సార్. అంటే మ్యారేజ్ ప్రపోజల్ చూసినాం కానీ వెనక్కి అవుతున్నాయి, ఆటంకాలు అవుతున్నాయి. అదే దాని గురించి తెలుసుకుందామని చెప్పేసి. జాతకపరంగా బ్రహ్మాండంగా ఉంది, మంచి అనుకూలమైనటువంటి భర్త వస్తాడు, నీకు ఏం ఇబ్బంది లేదు. కాకపోతే జన్మలగ్నంలో రాహు సప్తమంలో కేతువు పడ్డాడు. ఖచ్చితంగా నాగప్రతిష్ఠ చేయాలి, ఆశేష బలి పూజ చేయాలి. ఓకేనా? అది చేస్తే నీ జీవితం మారిపోతుంది, ఎందుకంటే నీ జాతకం 1 ఉంది. రాహుకేతుల మధ్యలో గ్రహాలు మొత్తం పడ్డాయి. సేమ్ టైము గురుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు జన్మలగ్న స్వక్షేత్రంలో. గురుడు స్వక్షేత్రంలో 1 ప్లేస్లో ఉన్నాడు. తర్వాత శని బాగున్నాడు. రాహు జన్మలగ్నంలో మంచి యోగాన్ని ఇస్తున్నాడు. కానీ కాలసర్ప యోగం, రాహుకేతుల మధ్యలో గ్రహాలు బంధనం అవడం వల్ల నీకు యోగాలు యోగించట్లా, లేకపోతే నువ్వు ఉండాల్సిన స్థాయి వేరే ఉండేది. అవునా? జాబ్ ఎట్లా ఉందమ్మా? జాబ్ ఏం చేయట్లేదండి, పాస్లో చేసేదాన్ని. ఇప్పుడు జాబ్ ఏం లేదు. చూసావా, ఏదైతే చదువుకుంటారో చేసే పనికి చదువుకున్న దానికి సంబంధం ఉండదు. చదువుకొని ఖాళీగా ఉండటము, అదే పెద్ద ఐఐటీ జాబ్ చేసేదో, చిన్న ఐఐటీ చదివి చిన్న జాబ్ చేయడం, ఇట్లా ఈ కాలసర్ప దోషం ఇబ్బంది పెడుతూ ఉంటుందమ్మా, గుర్తుపెట్టుకో. నీ జాతకం 1 ఉంది, ఎప్పటికైనా సరే నాగప్రతిష్ట, ఆశేష బలి పూజ చెయ్యి. కానీ నీ జీవితంలో నీ వృద్ధి అనేది ఎవరు తట్టుకోలే, చెప్పలేనంత వృద్ధిలోకి వెళ్ళిపోతావు. అంటే నువ్వు ఊహించలేవు, నీ ఊహ కూడా అందనందటువంటి డెవలప్మెంట్ వస్తుంది. ఓకేనా అమ్మా? ఇంకా పూర్తి వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ని సంప్రదించి మీ గోత్రనామాలు నమోదు చేయించుకోండి. నెక్స్ట్ కాలర్ గురుగారు, నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా నమస్తే. నెక్స్ట్ కాలర్, నమస్తే అండి. హలో. జూన్ 22వ తారీఖున శనివారం జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా సామూహిక నాగప్రతిష్టాపన కార్యక్రమంతో పాటుగా మీ అందరికీ తెలుసు ప్రతి మాసంలో కూడా విశేషమైనటువంటి పర్వదినాల సందర్భంగా ప్రేక్షకుల కోరిక మేరకు ఎంతోమంది జాతకులు అడిగి పరిష్కార మార్గం కోరుతున్న మీదట గురువుగారు ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది. శని హోమం, రుద్రహోమం, మృత్యుంజయ హోమం, శూలిని దుర్గ, సుదర్శన సహిత లక్ష్మీ నృసింహ హోమాల్ని నిర్వహించడం జరుగుతుంది. మీకు జాతకపరంగా శనైశ్చర దోషాలతో బాధపడుతున్నా అనుకున్నా,
జీవితంలో ఇప్పటి వరకు ఎలాంటి ఎదుగుదల లేదు, జీవితం ఇలాగే ఉండిపోయింది అనుకున్నా కూడా చక్కగా వీటిలో పాల్గొని చక్కనైనటువంటి జీవితాన్ని ముందుకు కొనసాగించాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీ గోత్రనామాలు అనేవి నమోదు చేయించుకోండి. జూన్ 22 అండి. ఒకవేళ ఈ రోజున కుదరలేదు అని అనుకుంటే మళ్ళీ జూలై 14 ఆదివారం నాడు ఇవే కార్యక్రమాలు సామూహికంగా నాగ ప్రతిష్టాపన కార్యక్రమంతో పాటుగా అన్ని హోమాల్లో కూడా చక్కగా పాల్గొనవచ్చు. నెక్స్ట్ కాలర్ గురుగారు, నమస్తే అండి. నమస్తే అండి. బాబు పేరు మురళీసాయి, 2007 11వ నెల 3వ తారీఖు అమ్మా, సాయంత్రం 6 అమ్మా. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? విజయవాడ నుంచి. మాట్లాడండి అమ్మా గురుగారితో. చెప్పమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ప్రమాణంగా చెప్పావు, టక 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 అడగకుండా. నమస్కారం గురుగారు. చెప్పమ్మా. బాబు ఎలా చదువుతాడు, ఎలా భవిష్యత్తు అని అడుగుదామని. బాబు పేరేంటి? మురళీసాయి. మురళీ సాయి. సాయి అని పిలుస్తారా? మురళీ అని పిలుస్తాను, రెండుగా పిలుస్తారండి. వాళ్ళ అమ్మమ్మ సాయి అంటది. బాగానే ఉంది కానీ కాతే ఉద్యోగ పరంగా చదువు అయిపోయి ఏం చదువుతున్నాడు ఆయన? చదువు ఇప్పుడు ఇంటర్ చదువుతున్నాడు. బాగానే ఉంది, జాతక పరంగా బాగానే ఉంది, మంచిగానే ఉంటుందమ్మా. అదే బాబు మనసత్వం కలిసి మొండిగా ఉండాలి గురువు గారు, ఎలా ఉంటుందని. అంటే కొంత రాహుదోషం కనపడుతుంది కొద్దిగా, ఏదైనా అంత భయపడాల్సిన పనేం లేదు. శుక్రుడు నీచపడ్డాడు, శుక్రదశ అయిపోతే బాగుంటుంది. శుక్రదశ ఎప్పటిదాకా ఉందంటే 2027 వరకు ఉంది, అంటే ఇంకా 2 సంవత్సరాలు బాగలేదు, అక్కడి నుంచి బాగుంటుంది. ఓకేనా గురుగారు? సామూహికంగా నాగ ప్రతిష్టాపన కావచ్చు, హోమాలు కావచ్చు, ఎవరైనా పాల్గొనాలి అని అనుకున్నా లేదా పాల్గొనేవారైనా ఏమన్నా నియమాలకు కొన్ని రోజుల పాటు లేదా ఆ ఒక్కరోజైనా కట్టుబడి ఉండాలా అండి? తప్పనిసరిగా కొన్ని నియమాలు ఉంటాయమ్మా. తల మీద స్నానం చేయడం ప్రధానం. ఆడవాళ్ళు అయితే కాళ్ళకు పసుపు రాసుకోవాలి, ఎందుకంటే నాగప్రతిష్ఠ కాబట్టి తప్పనిసరిగా కాళ్ళకు పసుపు రాసుకొని రావాలి. తర్వాత కత్తిరించిన బట్టలు కట్టకూడదు. పంచె ఎందుకు కట్టాలి అంటే కుర్తా పైజమా వేసుకోవచ్చు, ప్యాంట్ షర్ట్ వేసుకోకూడదు. ఎందుకు వేసుకోకూడదు అంటే కత్తిరించిన బట్ట కట్టకూడదు, దాని గురించి పంచె కట్టుకోవాలని చెబుతూ ఉంటాము. తర్వాత మైల సోకి రాకూడదు. ఇంట్లో ఆడవాళ్ళు దూరంగా ఉంటే కూడా జాగ్రత్తగా తల మీద స్నానం చేసి వాళ్ళని తాకకుండా ముందు రోజు తడిబట్టలు ఆరేసుకొని తడిబట్టలు కట్టుకొని రమ్మని చెప్తాం. ఎందుకంటే బాల్కనీలో ముందు రోజు సాయంత్రం పూట బట్టలు ఆరేసి స్నానం చేయగానే ఎవరిని దాకుండా ఆ బట్టలు కట్టుకొని డైరెక్ట్ గుడికి వచ్చేయాలి. ఎందుకంటే నాగప్రతిష్ఠ అనేది ఎంతో ఇదిగా చేయాలి, నియమంగా చేయాలి. ఎంత ఆచారం పాటిస్తే అంత మంచిది. తర్వాత నాన్ వెజిటేరియన్ తినకూడదు, ఈవెన్ ఎగ్ కూడా తినకూడదు. చేసే ముందు రోజు, చేసే రోజు, మరణాడు కూడా అటువంటివి ఏవి తినకూడదు, నాన్ వెజిటేరియన్ తినకూడదు. తర్వాత తరిగిన కూరగాయలు తినకూడదు. ఆ రోజున ప్రతిష్ట చేసిన రోజు మాత్రమే చాకుతో కానీ కత్తిపీటతో కానీ కూరగాయలు కట్ చేయకూడదు. అట్లా ఆ రకమైనటువంటి నియమాలు పాటించాలి. ప్రసాదం అనేది మనం ఆరల్ల మనం పూజ అయిన తర్వాత మనమే పెట్టిస్తూ ఉంటాం, ఎందుకంటే మళ్ళీ వాళ్ళందరికీ ఇవన్నీ చేసుకోవడం ఇబ్బంది అవుతుందని చెప్పి అటువంటి నియమాలతోనే బ్రాహ్మణ చేత మడితో వంట చేయించి ప్రసాదం అక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటాం. గురుగారు, ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది బాధపడుతున్న సమస్య అయితే సంతానం విషయంలోనే. సంతానం లేకపోవడం ఒక సమస్య అయితే, ఉన్న సంతానం సక్రమంగా లేకపోవడం, వాళ్ళు పుట్టిన దగ్గర నుంచే మాటలు లేకపోవడం, వాళ్ళలో సరైన ఎదుగుదల లేకపోవడం, మానసికంగా తల్లిదండ్రులు చాలా కుంగిపోతున్నటువంటి పరిస్థితి. అసలు పిల్లలు పుట్టిన వెంటనే మనం జాతకం చూపించే విషయంలో నిర్ణయం తీసుకోవాలా, లేకపోతే వాళ్ళలో ఏదన్నా లోపం ఉన్నప్పుడు ఎప్పుడు గుర్తించాలి, దానికి పరిష్కారం ఎలా ముందుకు వెళ్ళాలి గురుగారు? ప్రధానంగా నన్ను అడిగితే డెలివరీకి ముందే నాలాంటి వాడికి చూపించి, నాలాంటి వాడికి అంటే గట్టి తెలిసిన వాడికి చూపించాలి, నాకే చూపించమని కాదు. కొన్ని ముహూర్తాలు నిర్ణయించుకొని ఆ ముహూర్తానికి డెలివరీ చేయడం ప్రయత్నం చేయడం బెస్ట్ నన్ను అడిగితే. ఎందుకంటే ఇవాళ రేపు అందరూ సర్జరీసే అవుతున్నాయి. ఒకటి సరే, ఫస్ట్ డెలివరీ సర్జరీ అయితే రెండోది కూడా సర్జరీ అవుతుంది కాబట్టి అట్లా ప్రీప్లాన్ చేసుకోవచ్చు. ఒకటి లేదు, డెలివరీ మన చేతిలో ఉండదనుకుంటే కనుక ఫస్ట్ జన్మించగానే జాతక చక్రం చూసుకోవాలి, ఏ దోషం ఉంది, దోషానికి పరిహారం అండి. ఇప్పుడు నాగదోషాలు వచ్చేటప్పుడు కొంతమందికి జన్మ లగ్నంలో ఉంటాయి, కొంతమందికి ద్వితీయ స్థానం వాక్స్థానంలో పడుతుంది, వాక్స్థానంలో పడితే మాటలు రావు, ఇఎన్టీ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. తర్వాత తృతీయ స్థానంలో పడితే కనుక అన్నదమ్ములకి ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది. తర్వాత చతుర్థంలో కనుక పడితే తల్లికి అనారోగ్యం ఉంటూ ఉంటుంది. చతుర్థం మాతృస్థానం, కుటుంబస్థానం, విద్యాస్థానం, తల్లికి అనారోగ్యం ఉంటూ ఉంటుంది. తర్వాత చదువులో డిస్టర్బెన్స్ రావడం జరుగుతూ ఉంటుంది. తర్వాత పంచమంలో కనుక పడ్డట్లయితే లక్ష్మీస్థానం అంటారు. ఉత్తరోత్తర వీళ్ళకి పెళ్ళైన తర్వాత సంతానం లేడు కావడం కానివ్వండి, తర్వాత వచ్చిన డబ్బు నిలబడకపోవడం కానీ లక్ష్మీస్థానం పంచమం, దానివల్ల కాలం కలిసి రాకపోవడం, ఎంత డబ్బు సంపాదించినా డబ్బు నిలబడకపోవడం జరుగుతూ ఉంటుంది. తర్వాత
అదే ఆరో స్థానంలో కనుక ఈ యొక్క దోషాలు పడ్డట్లయితే అనారోగ్య సమస్యలు రావడం, పిచ్చి పిచ్చిగా మీరు చెప్పినట్టుగా చెడు దుర్వ్యసనాలకు అలవాటు పడడం, పిల్లలు మాట వినకపోవడం, ఒక్కొక్కడు తలకాయ నేలకేసి కొట్టుకుంటూ ఉంటాడు, కోపం వస్తే గోడకేసి కొట్టుకుంటూ ఉంటాడు. అది నువ్వు తలకాయ పగలగొట్టుకున్నా వాడికి అర్థం, మనం పగలగొట్టుకున్నా వాడికి అర్థం కాదు, తిట్టినా అర్థం కాదు, కొట్టినా అర్థం కాదు. మరి ఇటువంటివన్నీ కూడా రాహుకేతులలో వచ్చేటువంటి దోషాలు. అదే సప్తమంలో కనుక ఆడపిల్లకి సప్తమంలో కనుక దోషం పడ్డట్లయితే శాడిస్ట్ మైండ్ సెట్ ఉన్నవాడు భర్తగా రావడం, పెళ్ళైన తర్వాత వాడితో ఇబ్బందులు పడటం, ఈ రకమైనటువంటి ఇబ్బందులు, డైవర్స్ కావడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అదే అష్టమ స్థానం అంటే ఆయుస్థానం. అష్టమంలో పడితే కొన్ని రకాల భూత ప్రేత పిశాచాలు ఆవహిస్తూ ఉంటాయి. కొంతమంది దయ్యం పట్టింది అంటుంటారు చూడండి, అది అందరికీ పట్టదు. జాతకంలో ఆ యోగం ఉంటేనే పడుతుంది, ప్రతివాడికి పట్టదు. కాబట్టి అటువంటి యోగాలు కూడా జాతకం చూడంగానే చెప్పచ్చు, నేను ఎంతోమంది చెప్తూ ఉంటాం. మరి అటువంటి దశల్లో అటువంటి దోషాలు ఉన్నప్పుడే ఈ యొక్క ఆశిస్తూ ఉంటాయి గ్రహాలు. కొంతమంది మీద ఈ యొక్క ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి, క్షుద్ర ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. ఆ ప్రయోగాలు కూడా అందరి మీద పనిచేయవు, కొంతమంది మీదే పనిచేస్తాయి. ఈ యొక్క రాహుదశలు నడుస్తున్నప్పుడు ఇటువంటి సమయాల్లోనే పనిచేస్తాయి. అది కూడా జాతక చక్రంలో చూడంగానే తెలిసిపోతూ ఉంటుంది. తర్వాత కొంతమందికి తండ్రి గండం ఉంటూ ఉంటుంది. భాగ్యస్థానంలో కనుక ఈ యొక్క నాగదోషం పడ్డట్టయితే చిన్నతనంలోనే తండ్రి చనిపోవడం, అంటే కరెక్ట్గా 17-18 సంవత్సరాలు వచ్చే తండ్రి చనిపోతూ ఉంటాడు. అంటే వాళ్ళకి చేయాల్సినటువంటి క్రియలన్నీ కూడా తండ్రి ఉంటేనే కదమ్మా చేసేది, చదువులు కానీ పెళ్ళిళ్ళు కానీ ఉత్తరోత్తర మంచి చెడులు ఏది చేయాలో తండ్రి ఉంటేనే కదా ఆ సంసారం నడిచేది. ఆ సమయంలో తండ్రికి దెబ్బతీస్తూ ఉంటుంది. ఇట్లా అదే దశమ స్థానంలో పడితే ఈ యొక్క ప్రొఫెషన్లో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అదే రాహు అష్టమ స్థానంలో కనుక ఉన్నట్లయితే విదేశాల్లో మంచి రాజయోగం ఉంటూ ఉంటుంది. అదే వ్యయస్థానంలో 12వ స్థానంలో పడితే కూడా విదేశాల్లో మంచి రాజయోగం పడుతూ ఉంటుంది. అంటే అదే రాహుకేతులు మంచి చేస్తారు, చెడు చేస్తారు. ఆ యొక్క లగ్నాన్ని బట్టి, ఆ లగ్న స్వభావాలను బట్టి, ఆ లగ్నాత ఉన్నటువంటి స్థానాలను బట్టి ఈ దోషాలు సంభవిస్తూ ఉంటాయి. ప్రతి మానవుడిని కూడా శని, రాహుకేతువులు, బృహస్పతి, గురుడు, ఈ 4 గ్రహాలే మనుషులు శాసిస్తూ ఉంటాయి, మంచైనా చెడైనా. కాబట్టి ఇవన్నీ చూడంగానే చెప్పచ్చు జాతకంలో ఏ సమయంలో ఏం జరుగుతుంది, ఏ సమయంలో ఏ రకమైన ఇబ్బంది వస్తుంది, దానికి ఏం చేయాలి. అదే ఒక్కసారి కనుక పుట్టంగానే నిర్ణయించుకొని ఆ జాతకచక్రం మొత్తం పరిపూర్ణంగా రాయించుకోవడం, ఏ సమయంలో ఏమేమి చేయాలి నిర్ణయించుకొని ఆయవి చేస్తూ కనుక ముందుకెళ్ళినట్లయితే ఎటువంటి ఇబ్బందులు రావు. ఇది నేను చెప్పేది కాదు, మా పూర్వీకులు, మా నాన్నగారు, వాళ్ళ గురువుగారు, పెద్ద పెద్దవాళ్ళు చెప్పినటువంటి శాస్త్రం ఇది. అంతే కదమ్మా, నేను రచించింది కాదు. పైగా రమణి కూడా వేదం ఏది చెప్పిందో ప్రామాణికంగా అదే చేయాలి. ఏదో దీపం పెడితే దోషం తొలగిపోతుంది, శనికి 4 ప్రదక్షిణాలు చేస్తే దోషం తొలగిపోతుంది, ఇంకా రకరకాలు చెప్తున్నారు. ఒక్కొక్కటి ఆవదంతో దీపం పెట్టమంటాడు, ఆవదంతో దీపం పెట్టమని. ఇవన్నీ కూడా కొన్ని కొన్ని ఈ యొక్క దశమహావిద్యలకు సంబంధించిన క్షుద్రక్రియలు. అవన్నీ అవన్నీ ఫలితాలు రావు, అవి ఎప్పుడు కూడా చేయకూడదు. ఒకవేళ చేసినా ఏదో తాత్కాలికంగా పనిచేస్తుంది తప్ప మర్నాడు మళ్ళీ మొదలవుతూనే ఉంటాయి. వేద ప్రమాణికంగా ఏదైతే చెప్పారో అవే చేయాలి. షోడశ కర్మలు అంటారు, మనిషి పుట్టినప్పటి నుంచి సత్యం దాకా షోడశ కర్మలు ఉంటాయి. ఈ షోడశ కర్మలు కరెక్ట్గా కనుక మనం ఆచరిస్తే ఈ ఇబ్బందులు అనేవి రావు. ఇప్పుడు సర్పదోషం, నాగదోషం లాంటివి మన జనరేషన్తోనే ఆపేటువంటి అవకాశం ఉంటుందా గురుగారు? అంటే నెక్స్ట్ జనరేషన్స్ కూడా ముందు వాళ్ళలాగా బాధపడకుండా, మనలా ఇబ్బంది పడకుండా మనతోనే ఫుల్ స్టాప్ పెట్టే ఛాన్స్ ఉంటుందా అండి? ఖచ్చితంగా ఉంటుందమ్మా. పిల్లవాడు పుట్టిన తర్వాత పెళ్లి కాకముందు కనుక ఈ నాగప్రతిష్ఠ ఆశేష బలి పూజ చేస్తే నెక్స్ట్ తరానికి రాకుండా ఉంటుంది, వాళ్ళ పిల్లలకి రాకుండా ఉంటుంది. పెళ్ళైన తర్వాత కనుక చేస్తే వాళ్ళ పిల్లలకు వస్తూనే ఉంటుంది. చాలామంది చూశాను, కాదు కొన్ని కొన్ని ఉంటాయి. సర్పశాప యోగాలు అంటారు, దేవతా సర్పాలని చంపిన వాళ్ళు కనుక ఉన్నట్లయితే ఎన్ని చేసినా తరతరాలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఒక వ్యక్తికి వచ్చిందనుకోండి, ఆ వ్యక్తి చేసుకుంటే ఆ వ్యక్తికి డెవలప్మెంట్, వృద్ధి అనేది డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ వాళ్ళ పిల్లలకి కావాలంటే మళ్ళీ వాళ్ళు ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సిందే. ఒక ఇంట్లో అన్నదమ్ములు 4 ఉన్నారనుకోండి, పెద్దవాడు చేస్తే పెద్దవాడికే కలిసి వస్తుంది, ఆ తమ్ముడు కలిసి రాదు. తమ్ముడు విడివిడి ఎవరికి వాళ్ళు విడివిడిగా చేసుకోవాలి. ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో, ఎవరికైతే కాలం కలిసి రావట్లేదో, నేను బాగుండాలనుకుంటే వాళ్ళు చేసుకుంటే వాళ్ళవరకే కలిసి వస్తుంది. ఎందుకు చేయాలి అంటే, దోషం ఎట్లా చెప్తామంటే సంకల్పం, బలానా గోత్రం, బలానా పేరు, బలానా నక్షత్రం, బలానా లగ్నం. ఇందాక నేను చెప్పాను 12 రాసుల్లో 12 రకాల కాలసర్ప దోషాలు ఉంటాయి, ద్వాదశ కాలసర్ప దోషాలు ఉంటాయి. ఏ లగ్నంలో దోషం, ఏ దోషం ఉంది దానికి సంకల్పం చేయాలి. అన్నదమ్ములు 4 నలుగురికి 1 రకం దోషం ఉండదుగా. ఒకరికి వాక్స్థానంలో పడచ్చు, ఒకరి కుటుంబ స్థానంలో పడచ్చు, ఒకరికి ఉద్యోగ స్థానంలో పడచ్చు, ఒకటి భార్య స్థానంలో పడచ్చు. ఆ దోషాన్ని బట్టి సంకల్పం ఉండదు, కాబట్టి ఎవరికి వాళ్లే చేయాలి. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్, నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 21/4/2014 మార్నింగ్ 10 AM. పేరమ్మా? మా పాపదండి. పాపదా? టైం 10. నమస్కారం గురుగారు. పొద్దున్న చెప్పమ్మా.
గురుగారు ఇది మా పాపదండి, ఏమైనా దోషాలు ఉన్నాయా గురుగారు? జాతపరంగా బ్రహ్మాండంగా ఉంది, భర్త వచ్చినాగా బాగా కలిసి వస్తుందమ్మా. మీ అమ్మాయి నెంబర్ వన్ జాబ్ చేస్తుంది, డోంట్ వరీ, ఇబ్బంది ఏం లేదు. ఎంతమంది మీకు పిల్లలు? ఇద్దరు పాపలండి, చిన్న పాప. రెండో ఆమె ఇంకా మంచి హై లెవెల్కి వెళ్తుంది. జాతకరచ్చా రెండో ఆమె మంచి హై లెవెల్కి వెళ్తుంది. తర్వాత ఈ అమ్మాయి పుట్టినా మీకు కలిసి వచ్చి ఉండాలిగా. కలిసి వచ్చింది గురుగారు. తండ్రికి చాలా అద్భుతంగా ఉంటుంది, అంతకుముందు ఏముండదు. కానీ అమ్మాయి గర్భంలో పడ్డప్పటి నుంచి మీ స్టార్ తిరిగిపోయింది అవునా? జాతకం చాలా బాగుంది. కాకపోతే నాగదోషం ఒకటి కనపడుతుందమ్మా, ఆ నాగదోషాన్ని పరిహారం చేయించండి. ఓకేనా? మరి ఉద్యోగం వస్తుందంటే విద్య లేకుండా ఉద్యోగం రాదుగా. టాప్ లెవెల్లో జాబ్ చేస్తుందని చెప్పి, అంటే ఏంది? నాకు తెలిసి మీ అమ్మాయి ఐఐటి లెవెల్లో కానీ లేదు డాక్టర్ అవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ రేంజ్ లో చదువుతుంది అమ్మాయి. ఓకేనా? మీరు చేయాల్సింది ఏంటంటే నాగదోషానికి ముందుగా రెమెడీ చేయించండి. ఒక్కసారి జీవితంలో చేస్తే మళ్ళీ తిరిగి ఉండదు అమ్మాయికి. ఓకేనా? నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. హలో అమ్మా. నమస్తే. నమస్తే మేడం. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 23/6/1994. టైం అమ్మా? 11:50 మధ్యాహ్నం. ఎవరిది జాతకం? నాదే అండి. పేరమ్మా? సౌందర్య. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? ఇక్కడ హైదరాబాద్ నుంచి. గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. 2019 మళ్ళీ చెప్పక్కల, ఒకసారి చేస్తే ఇక్కడ చూసేస్తాను లోపల. చెప్పు, చాలా సమస్యలు ఉన్నారా ప్రజెంట్? అవునండి. ఏం లేవా? అదే ఇప్పుడు సంతానము కలగట్లేదు, ఇంకా మా వారు చేసే బిజినెస్ కూడా ముందుకు రావట్లేదు. ఓకే. జాతకపరంగా సర్పశాపయోగం ఉంది నీ జాతకంలో. అంటే దేవతా సర్పాలను అపరాధం చేస్తేనే దోషం వస్తుంది. అంటే నువ్వు చేయటం కాదు, నీ పూర్వీకులు ఎవరు చేసినా ఇది వంశానుక్రమంగా 7 తరాలు వస్తూనే ఉంటుంది. దానివల్లే నీకు సంతానం కలగట్లేదు. ఎన్నాళ్ళు అయింది పెళ్ళి? ఇప్పుడు 7 ఏళ్ళు అయింది గురుగారు. డాక్టర్లు చూపించావా? ఒక బాబు పుట్టి 8వ నెల ఇదయ్యి, 2 నెలలు ఉండి చనిపోయాడు. ఇది చేయమ్మా, నాగప్రతిష్ట ఆశేష పరిపూజ చేయండి. మీరు హైదరాబాద్ అంటున్నావు కాబట్టి కుకట్పల్లిలో చేస్తున్నాం, ప్రతి నెలలో జరుగుతూ ఉంటాయి. ఓకేనా? వివరాలు కనుక్కొని ఒకసారి ఇద్దరు దంపతులు కూర్చొని చక్కగా చేయండి. ఇబ్బందులు పడే కన్నా ఇప్పుడు నువ్వే చెప్తున్నావు, ఒక పిల్ల పుట్టి చనిపోయింది, 8 సంవత్సరాలు అయిందని చెప్తున్నావు. మరి ఖచ్చితంగా నేను రోజు చెప్తున్నాను, చూస్తూనే ఉంటావు, నాకు తెలుసావునా? చూసాం గురువారు. ఎవరు చెప్పలేదా మీకు ఇట్లా నాగదు సర్పదోషం ఉందని మీకు? ఎవరు అంటే మామగారు, నేను గుడికి వెళ్ళాడు దాన్ని మంగళవారం మంగళవారం పుట్టలో పాలు పోసేదాన్ని. నువ్వు జీవితకాలం పోసినా నేను 2 వారాలు అలా చేశాను. సర్పశాప యోగాలు అంటే నువ్వు జీవితకాలం పుట్టక పాలు పోస్తే కూడా పని కాదు, ఎందుకంటే ఇది బలమైన దోషం, గుర్తుపెట్టుకో. బలమైన దోషానికి గట్టిగా చేయాలి. అర్థమైందా? ఇప్పుడు పెద్ద గాయం అయింది అనుకో, మా టాబ్లెట్ వేస్తే అయింట్మెంట్ రాసి తగ్గుతుందా? మందులు కూడా పనిచేయవు. నేను చెప్పేది అదే, డాక్టర్లకు కూడా అంతు పట్టందే నాగదోషం. ఓకేనా? సరే గురుగారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అమ్మా. యా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 15/9/2010 అమ్మా. 2007. 15/9/2007. టైం అమ్మా? పొద్దున్న 3:30. సరే, ఎవరిదమ్మా ఈ జాతకం? పేరు? సరే, మాట్లాడండి అమ్మా గురుగారితో. చెప్పమ్మా. నమస్తే. 14 రాత్రి తెల్లారితే 15? చెప్పు, దేని గురించి అడుగుతున్నావు? అమ్మాయికి చదువు ఎలా ఉంటుంది అని. చదువు ప్రమాణంగా ఉంది, ఏం భయపడక్కర్లా. చదువు బాగానే ఉందమ్మా, చిన్నపిల్లగా. నెంబర్ వన్ ఉంటుంది, తీసుకోమని. చాలా బాగుంటుంది. బుధుడు బాగున్నాడు జాతకంలో. బుధుడు బాగుంటే మంచిగా ఉంటుంది, సైన్స్ పరంగా అన్ని రకాలుగా బాగుంటుంది. చేయమనండి. తప్పకుండా గురుగారు. చూస్తున్నటువంటి ప్రేక్షకులు కాల్ కలవలేదు అని బాధపడకుండా చక్కగా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా
ప్రతిరోజు షో చూస్తూ ఉన్నారు, జీవితంలో ఎటువంటి ఇబ్బందులు పడుతున్నాము అనేటువంటివి కూడా అవగాహన ఈపాటికే మీకు వచ్చి ఉంటుంది. కానీ చాలామంది ఏమోలే అనేటువంటి వెనకడుగు వేస్తూ ఉంటారు. అలా కాకుండా ఒక ముందడుగు అనేది వేసి మన జాతకానికి సంబంధించి ఒక పరిష్కార మార్గం ఎప్పుడైతే వెతుకుతామో తప్పకుండా జీవితం సాఫీగా ముందుకు వెళ్ళిపోతుందండి. అలా ఎవరైనా సామూహికంగా నాగప్రతిష్టాపన కార్యక్రమం కావచ్చు, లేదా జాతకపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే గనక రుద్రహోమం, శనైశ్వర హోమం, మృత్యుంజయ హోమం, సూలిని దుర్గ, సుదర్శన సహిత లక్ష్మీ నృసింహ స్వామివారి హోమాల్లో ఎవరైనా పాల్గొనాలి అనుకుంటే గనక జూన్ 22 రేపు వస్తున్నటువంటి శనివారం జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా నిర్వహించడం జరుగుతోంది. ఇందులో పాలు పంచుకోవాలంటే గనక స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి చక్కగా గోత్రనామాలు నమోదు చేసుకోండి, లేదా గురువుగారు అపాయింట్మెంట్ తీసుకొని జాతకం తెలుసుకోవాలి అనుకున్నా కూడా చక్కగా 9052426299 అని కింద మీకు నెంబర్ వస్తోంది, ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. చక్కగా గురువుగారిని డైరెక్ట్గా కూడా కలవచ్చు. మహేశ్వరి చాంబర్స్, ఫ్లాట్ నంబర్ 502, ఇర్రమంజిల్ మెట్రో స్టేషన్ దగ్గర ఉంటుందండి ఆఫీస్, అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా కలవచ్చు. అయితే అపాయింట్మెంట్ తప్పకుండా తీసుకోవాలి. అలాగే ఒకవేళ జూన్ 22 పాల్గొలేకపోతున్నాం అనుకుంటే గనక జూలై 14 ఆదివారం ఈ రోజున కూడా సామూహికంగా నాగప్రతిష్టాపన కార్యక్రమంతో పాటు ఈ హోమాలన్నీ కూడా ఉంటాయండి. ఆ రోజున కూడా చక్కగా మీరందరూ కూడా పాల్గొనవచ్చు. గురుగారు ఒక ఏవీ చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఏవీ ప్లీజ్. నాగశిలా ప్రతిష్ట, ఇది మహాద్భుత ప్రక్రియ. జాతక దోషాల్ని నివృత్తి చేసి ఉన్నత స్థితి వైపు నడిపించే మార్గం. ఎన్నో కష్ట నష్టాల నుంచి విముక్తి కలిగించే దైవ కార్యం. జనన కాల నామ నక్షత్రవశాత్తు ఎన్నో ఏళ్ల నుంచి కాలసర్ప గ్రహ దోషాల నుంచి బాధపడుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపే మహత్కార్యం. జన్మకుండలి రీత్యా జీవితంపై ప్రభావం చూపించే రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ, శని అనే ఈ 7 గ్రహాలు ఎవరి జన్మకుండలిలో రాహుకేతువుల మధ్య చిక్కుకొనుంటే కాలసర్ప దోషమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుండలిలో 6 స్థానాల్లో ఏ గ్రహ సంచారం లేకపోయినట్లయితే సంపూర్ణ కాలసర్ప దోషంగా పరిగణిస్తోంది. అటువంటి వారి జీవితంలో ఎదుగుదల లేక అనేక కష్టాలను ఎదుర్కొంటూ నైరాశ్యంలో ఉన్నవారికి నాగశిలా ప్రతిష్టలతో శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. జాతక రీత్యా అనంత, కులిక, వాసుకి, శంఖపాల, పద్మ, మహాపద్మ, తక్షక, కర్కోటక, శంఖచూడ, పాతక, విషధార, శేషనాగ దోషాల్ని విశ్లేషించి వేదోక్తంగా శాస్త్రబద్ధంగా మీచే, రాహుకేతు, కుజగ్రహ, సర్పసూక్త హవనాలు చేయించి దోషాలకు పరిహరణ చేసి ఆశ్లేష బలి, నాగయంత్ర పూజలు పూర్తి చేసి ఆపై నాగశిలా ప్రతిష్టలు ఎంతో భక్తితో చేయించే పుణ్యకార్యం. ఆయుష్యు, ఆరోగ్యం, క్షేమాన్నిచ్చే నాగశిలా వాయు ప్రతిష్టలు రాహుకేతువులు కలిగించే సకల దోషాల్ని నివారిస్తాయి. తద్వారా ఉన్నతమైన పరిపూర్ణమైన జీవితానికి మార్గం సుగమమవుతుంది. రాహువు పంచమంలో ఉంటే వచ్చే నాగదోషం, రాహువు వ్యయంలో ఉంటే వచ్చే బంధన దోషం, గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉన్నప్పుడొచ్చే కాలసర్ప యోగాలు, గురుచండాల యోగం, సర్పభయాలు, రాహుకేతు కుజ దశ జరుగుతున్నప్పుడు వచ్చే దోషాల్ని, బాధలకు ఏకైక నివృత్తి నాగశిలా ప్రతిష్ట. మీ జాతకపరమైన దోషాల్ని గురువుగారి ద్వారా తెలుసుకొని నాగప్రతిష్టతో నివృత్తి చేసుకుని ఉన్నతమైన జీవితంలో కడుగుపెట్టండి. అత్యంత భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగే నాగశిలా ప్రతిష్టలు, శని, రాహు, కేతు, కుజ హోమాల్లో పాల్గొని అఖండ ధన, గృహప్రాప్తి, కుటుంబ శాంతిని పొందండి. వివాహ ప్రతిబంధక దోషాల నుంచి బయటపడండి. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదాలు గురుగారు, చాలా మంచి విశేషాలు తెలియజేశారు, ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు. ధన్యవాదాలు గురుగారు. ఇది ఇవాళ నాగసిద్ధి కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.